इज्राइल ప్రజలు ఎరికో పట్టణానికి జరిగినటువంటి సంఘటన ఎరికో పట్టణపు గోడలు కూలిపోవడం దేవుడు వాళ్ళకి తోడుగా ఉండటం అదే రీతిగా హాయ్ పట్టణం మీద వాళ్ళు జయం పొందడం విన్నటువంటి ప్రకటన ఉన్నటువంటి ఒక చిన్న పట్టణస్థులు హాయ్ కంటే పెద్ద పట్టణమే గిబియోను పట్టణం వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మో ఇట్లయితే మనం నశించిపోతాం మనల్ని చంపేస్తారు కాబట్టి ఏదో ఒక ప్లాన్ వేయాలని చెప్పి కొంతమంది ఆలోచన చేసి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవడం మొదలుపెట్టారు ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి వీక్నెస్ ని కనుక్కున్నారు వీళ్ళ ఉన్న బలహీనత కనుక్కొని వీళ్ళని ఏ రీతిగా మోసగించాలి ఏదో ఒక రీతిగా మోసం చేసి యుద్ధానికి రానికుండా చేసుకోవాలని చెప్పి ఒక ప్లాన్ వేసి ఏం చేస్తారంటే కొంతమందిని అక్కడ గూఢచారులుగా పంపించారు వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా వచ్చారంటే చిరిగిపోయిన బట్టలు మాసిపోయిన బట్టలు చిరిగిపోయినాయి అంతే కాకుండా అరిగిపోయిన చెప్పులు తర్వాత ఇంకా వాళ్ళని చూస్తే ఎండిపోయిన రొట్టె ముక్కలు మూట కట్టుకొని వచ్చారు యెహోషువా దగ్గరికి వచ్చి చెప్తున్నారు అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చాం చాలా దూరం మాది మీకు ఎలా దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు విని మీ దగ్గరికి వచ్చాం మా జోలికి రావద్దు మేము మీ జోలికి రాము మేము మీకు దాసులుగా ఉంటాం మీరు చెప్పిన పని చేస్తాం మీకు బట్టలు ఉతుకుతాం నీ పశువులు మేపుతాం మమ్మల్ని మాత్రం చంపొద్దు వీళ్ళు ఎక్కడి నుంచో రాలేదు అక్కడే ప్రక్కన ఉన్నటువంటి గిబియా దేశస్థులు ఏం చేశారంటే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు నెక్స్ట్ మన మీదకే వచ్చి పడతారు మన మీదకి వచ్చి పడిన తర్వాత మనల్ని నాశనం చేస్తారు కాబట్టి వీళ్ళ చేతుల్లో హతమైపోకుండా ఉండాలంటే ఏదో ఒక ప్రణాళిక వేసి బయటపడాలని చెప్పి ఏం చేస్తారంటే ఒక ప్లాన్ వేసి ఇశ్రాయేలు ప్రజల్ని మోసం చేయడానికి పూనుకున్నారు ప్రభువైనటువంటి దేవుడు ద్వితీయ ఉపదేశకాండం 7వ అధ్యాయంలోనే 1-2 వచనాల్లో నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తియులు గిర్గాషీయులు అమోరియులు కనానీయులు ఫెరిజీయులు హివీయులు యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను వారిని నిర్మూలము చేయవలెను వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణింపకూడదు ప్రభువైనటువంటి దేవుడు ముందుగానే సెలవిచ్చాడు మీరు కనానీ దేశంలో ప్రవేశించిన తర్వాత ఎవరితో కూడా ఎలాంటి సంధి చేసుకోకూడదు ఎవరితో కూడా రాజీ పడొద్దు మీరు వాళ్ళని సమూల నాశనం చేయాలి ఎలాంటి వాళ్ళతోటి ట్రీటీలు పెట్టుకోవద్దు అయితే వీళ్ళకి తెలుసు తెలుసు కానీ ప్రభువైనటువంటి దేవుడు తర్వాత ఇంకా కొంత దూరం వెళ్తే వాళ్ళకి చెప్పింది ఏంటంటే కొన్ని దానిలోనే ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు దూరదేశం నుండి వస్తే వాళ్ళతో సంధి చేసుకోవచ్చు అందుకని వీళ్ళు ఏం చేశారంటే అరిగిపోయిన చెప్పులు చిరిగిపోయిన ద్రాక్ష రసపు తిత్తులు నలిగిపోయిన బట్టలు వేసుకొని అయ్యా మేము ఎంతో దూరం నుంచి ప్రయాణం పోయి వచ్చాం ఇదిగో మా రొట్టె ముక్కలు చూడండి కులిపోయినాయి మేము బయలుదేరినప్పుడు ఫ్రెష్గా చేసుకొని బయలుదేరాం బయలుదేరేటప్పుడు బాగానే ఉన్నాయి ఇవే తింటా వచ్చాం ఇదిగో మా భక్ష్యం ఇదేను మాకు ఈ మిగిలిని కావాలంటే చూడండి మీకు ఇది రుజువు రొట్టెలు చూడండి మా చెప్పులు చూడండి అరిగిపోయినాయి బట్టలు చూడండి అసలు మమ్మల్ని చూడండి మేము దూర ప్రయాణం చేసి వచ్చాం కాబట్టి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని వదిలిపెట్టేయండి అయితే ఒకటేంటంటే మా మీదకి ఎవరైనా శత్రువులు వస్తే మీరు మమ్మల్ని కాపాడాలి మీకు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు మీ పక్షంగా గొప్ప గొప్ప యుద్ధాలు చేయిస్తా ఉన్నాడు ఎరుకో మీద మీకు దేవుడు గొప్ప జయాన్నిచ్చాడు హాయ్ పట్టణస్థులందరూ కూడా మీరు నాశనం చేశారు సంపూర్ణంగా దేవుడు మీకు తోడుగా ఉండకపోతే మీరు యొర్దాను నదిని 2 పాయలు చేసి నడిచి వచ్చేవాళ్ళు కాదు దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి కార్యాలన్నీ కూడా విన్నాం ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తే దానిలో 6 నెలలు మీరందరూ కూడా నడిచి వచ్చారు 40 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని అద్భుత రీతిగా అరణ్యంలో పోషిస్తూ తీసుకొచ్చాడు ఇవన్నీ చూస్తూ ఉంటే మేము కూడా మీ పక్షంగానే ఉంటాం మేము కూడా మీకు సహాయం చేస్తాం మీకు దాసులుగా ఉంటాం మీ సేవ చేసుకొని మమ్మల్ని బతకనివ్వండి సాతాను ఎప్పుడు కూడా అది రీసెర్చ్ చేస్తుంది దేవుని వాక్యంలో నుండే మనల్ని ఏ రీతిగా మోసగించాలి శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తంటే ఎగ్జెంప్షన్స్ వస్తుంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండి కొండ మీద ప్రార్థన చేయగానే సాతాను వచ్చి ఏం చెప్తుందంటే ఆకలి కొని ఉండవు రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను
ప్రభు చెప్తున్నాడు వాక్యాన్ని కోట్ చేస్తావన్నాడు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ దేవుడు ఇచ్చేటువంటి మాటల వల్ల మాత్రమే జీవిస్తాడు కానీ రొట్టెల వల్ల జీవించడం అని సెలవిచ్చాడు తర్వాత మళ్ళా ఇంకో మాట చెప్తుంది సైతాను నువ్వు దేవుని కుమారుడు కదా నువ్వు ఈ కొండ మీద నుంచి దూకితే దేవదూతలు నిన్ను పడనీయకుండా నీకు ఏ హాని జరగకుండా దేవదూతలు నిన్ను పట్టుకుంటారు దూకు మూడోసారి మళ్ళా సాతాను చెప్తా ఉంది కొండ శిఖరం మీదకు తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి భూమిలో మీద ఉన్నటువంటి సమస్త రాజ్యాలు చూపెట్టి ఏం చెప్తుందంటే నువ్వు వంగి నా పాదాలకి మొక్కు ఇవన్నీ కూడా నీకు ఇస్తాను సృష్టికర్త ఈ యొక్క సమస్త రాజ్యాన్ని సృజించిన వాడికి సైతాన్ ఏం చెప్తుందంటే ఇవన్నీ నీకు ఇస్తాను ఎందుకయ్యా నా పాదాలకు ఒక్కసారి మొక్కు ప్రభు చెప్తున్నాడు నీ దేవుడైనటువంటి యెహోవాను తప్ప మరి దేన్ని కూడా మొక్కకూడదు సైతానన్న వెనక్కి పో అంటే ఏం చేసింది పారిపోయింది సాతాను ఎప్పుడు కూడా దేవుని వాక్యం ద్వారానే విశ్వాసుల్ని క్రైస్తవుల్ని దేవుని బిడ్డల్ని మోసం చేస్తే గుర్తుపెట్టుకో ఇక్కడ దేవుని వాక్యంలో నుండి వీళ్ళు రీసెర్చ్ చేసి ఏం చేశారంటే దూరం నుండి వస్తే క్షమించాలి దూరం నుండి వస్తే వాళ్ళతో సంధి చేసుకోవచ్చు అని విన్నారు కాబట్టి మేము దూరం నుండి వచ్చామని చెప్పి ఒక ప్లాన్ వేశారు వీళ్ళు ఎందుకు వీళ్ళతో సంధి చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే సొంత రక్షణ కోసం గిబియోనీయులు భయపడ్డారు ఇస్రాయేల్ ప్రజలు వచ్చి మమ్మల్ని నాశనం చేస్తారు కాబట్టి ఏదో ఒక రీతిగా వీళ్ళతో కనుక సంధి చేసుకుంటే మా మీదకి యుద్ధానికి రారు అంతేకాదు యూదులు చాలా దయగలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన యొక్క ఆకారం మనం కనుక మన పరిస్థితి చెప్పుకుంటే తప్పకుండా దయగలిగిన వాళ్ళు కాబట్టి క్రైస్తవులు తప్పకుండా సహాయం చేస్తారు చాలా దయగలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసం చేయొచ్చు అనుకున్నారు అంతేకాదు ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళని చూస్తే ఎరుకో పట్టణం గోడలు కూలిపోయినాయి పట్టణం అంతా నాశనం చేశారు అయితే హాయి మీదకి వెళ్ళారు హాయి పట్టణాన్ని జయించారు ఏబాల్ పర్వతం మీదకి వెళ్ళారు దేవునికి ఒక మెమోరియల్ అనేటువంటిది సమర్పించారు తర్వాత వీళ్ళలోకి ఏమొచ్చిందంటే ఒక విధమైనటువంటి నిర్లక్ష్య స్వభావం వచ్చింది మనకేంటి మనకి దేవుడు ఉన్నాడు ఏది వచ్చినా పర్వాలేదు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు ప్రార్థన చేయొచ్చు సమాధానం పొందొచ్చు అయితే దేవుని అడగకుండానే దేవుని నడిపింపు లేకుండానే వీళ్ళతో సంధి కొప్పుకున్నారు సంధికి సైన్ చేసేశారు తర్వాత 9:16 వచనం ఉంటుంది కొంతకాలానికి నిజం బయటపడింది వీళ్ళు ఎక్కడో నుండి రాలేదు అక్కడే ఒక 25 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గిబియోను వాసులు అని చెప్పి గుర్తించారు ఈ వార్త యెరూషలేము రాజు విన్నాడు విన్న తర్వాత ఈ గిబియోనీలు వెళ్ళి ఇస్రాయేల్తో సంధి చేసుకుంటారా వీళ్ళతో సంధి చేసుకుంటే ఏదో ఒకరోజు వీళ్ళు వంట చేసి నా మీదకి వస్తారు నన్ను నాశనం చేస్తారు కాబట్టి ఈ గిబియోనీయుల్ని ఏం చేయాలంటే వీళ్ళని నాశనం చేస్తే వాళ్ళు ఎట్లాగో వీళ్ళ జోలికి రారు కాబట్టి వీళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దాము అని చెప్పి ప్లాన్ వేశారు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది చూస్తాం 12:13-14 యెహోవా ఇశ్రాయేలీయులు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువా యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు యెహోషువా చేస్తున్నటువంటి ప్రార్థన సూర్యుడా నువ్వు గిబియోనులో నిలిచిపో చంద్రుడా నువ్వు అయ్యాలోనులో నిలిచిపో నువ్వు పైకి రావద్దు సూర్యుడా నువ్వు కూడా అస్తమించవద్దు అట్లాగే ఉండు ఏంటి కారణం ఏంటి యెహోషువా మోసపోయిన తర్వాత యెహోషువా యథార్థతకి ఒక పరీక్ష వచ్చింది ఇక్కడ యెహోషువా ఒక ట్రీటీ మీద సైన్ చేశాడు మీకు సహాయం చేస్తాను మీకు యుద్ధం వస్తే మీ శత్రులు మీ మీదకి యుద్ధానికి వస్తే తప్పకుండా మేము వచ్చి మీకు సహాయం చేస్తామని చెప్పాడు అయితే వెంటనే యెరూషలేము రాజు అయినటువంటి అదోనీసెదక్ అనేటువంటి వాడు యుద్ధానికి వస్తామన్నాడు గిబియోను మీదకి యుద్ధానికి రాగానే ఏం చేయాలి అర్థం కాలేదు వీళ్ళకి వీళ్ళకున్నది ఒకే ఒక మార్గము వీళ్ళని 5 రాజ్యాల వాళ్ళు వచ్చి వీళ్ళని నాశనం చేయడానికి గిబియోను మీదకి వస్తామంటే గిబియోనీయులు మొదలు చేసింది ఏంటంటే పరిగెత్తుకుంటా యెహోషువా దగ్గరికి వెళ్ళారు యెహోషువా గుర్తుందా
మాట ఒక ఒప్పందం చేసుకున్నావు ఒక సంధి చేసుకున్నాం కదా గుర్తుందా మా మీదకి ఎవరన్నా వస్తే నువ్వు వచ్చి కాపాడతానన్నావు నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడాలి నిజానికి యెహోషువ యొక్క యథార్థత ఇక్కడ పరీక్షించబడింది యెహోషువ మోసపోయాడు యెహోషువకి వాళ్ళు సత్యం చెప్పలేదు దూరం నుంచి వచ్చామని చెప్పారు దూరం నుంచి రాలేదు వాళ్ళతో ట్రీటికి ఇష్టపడ్డాడే గానీ తప్పుకోవడానికి 100 కారణాలు చెప్పొచ్చు మీరు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి మేము మీ జోలికి రాము అని చెప్పొచ్చు అయితే యెహోషువ యథార్థత అనేటువంటి దానికి నిర్వచనం ఏంటంటే యెహోషువ యొక్క యథార్థత లేకపోతే మాట తప్పని తనము అనేటువంటిది పరీక్షించబడింది ఇక్కడ ఇంటిగ్రిటీ అంటే కీపింగ్ ఎ కమిట్మెంట్ ఆఫ్టర్ సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ ద కమిట్మెంట్ వాజ్ మేడ్ హావ్ చేంజ్డ్ ఈ యొక్క ఒక ఒప్పందం ఒప్పుకున్న తర్వాత పరిస్థితులు మారిపోయినా సరే అదే మాట ప్రకారంగా నిలబడటమే యథార్థత పరిస్థితులు కొన్ని పరిస్థితులు తెలియక ఒప్పుకున్నారు పరిస్థితులు మారిపోయినాయి మారిపోయినాయి కాబట్టి తప్పుకోవడానికి అవకాశం ఉంది అయితే ఈ మాట తప్పని సరే అనేటువంటిది యథార్థత అనేటువంటిది పరీక్షించబడినప్పుడు బైబిల్లో చాలామంది ప్రవక్తలు చూస్తాం పరిస్థితులను బట్టి వీళ్ళు ఒక ఒప్పందం జరిగిన తర్వాత పరిస్థితులు మారినా మార్చకుండా ఉండడమే యథార్థత ఒక ఒప్పందం ఒప్పుకున్న తర్వాత పరిస్థితులు మారినా మాట తప్పకుండా అదే మాట మీద నిలబడటమే యథార్థత చాలాసార్లు మనం ఏదైనా ఎవరితోనైనా ఒప్పందాలు ఒప్పుకుంటాం ఇది చేస్తాను నీకు అది చేస్తాను పరిస్థితులు మారగానే అనుకూలంగా లేకపోతే మాట తప్పుతాం దేవునితో కూడా అనేక సార్లు నూతనంగా దేవునితో మారు మనసు పొందినప్పుడు అనేక ఒప్పందాలు ఒప్పుకుంటావు ప్రభువా నేను ఇది చేస్తాను నీకోసం చనిపోతాను నీకోసం ఏదైనా చేస్తాను నువ్వు తప్ప నాకేమీ అక్కర్లేదు దారిలో పరిస్థితులు మారిపోతాయి ప్రార్థనా జీవితం మారిపోద్ది విశ్వాస జీవితంలో తగ్గిపోతావు ఏమైపోద్ది మాట మారిపోద్ది అదే నా యథార్థత బైబిల్లో చాలామంది భక్తులు మాట తప్పని విశ్వాస వీరులను చూస్తాం దానియేలు యోసేపు అబ్రహాము దావీదు పేతురు లేకపోతే పౌలు లాంటి భక్తులు ఒక మాట చెప్పిన తర్వాత మాట నుండి ఎప్పుడు కూడా తొలగిపోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషువ మీద చేయబడిన సవాలుకి కష్టకాలంలో మాట మీద ఏ రీతిగా నిలబడ్డాడు ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా మనం చూడగలుగుతాం ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి ఏ పరిస్థితులను బట్టి మనం జీవించాలనేటువంటి చెప్పేటువంటి క్రైస్తవులు లేరా యెహోషువ ఆ రీతిగా జీవించడం లేదు బైబిల్ ఆ రీతిగా బోధించడం లేదు యథార్థత అంటే ఒక మాట చెప్పిన తర్వాత పరిస్థితులు మారినా ఆ మాట ప్రకారంగా జీవించడమే యథార్థత ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా రంగులు మారుస్తున్నావా పరిస్థితులను బట్టి రంగులు మారుస్తున్నావా లేకపోతే యథార్థంగా జీవిస్తున్నారా ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చేటువంటి క్రైస్తవులు అనేక మంది లేరా ఇస్రాయేల్ ప్రజలు కానాన్ని ఆక్రమించమని చెప్పి దేవుడు వాళ్ళకి సెలవిచ్చి కానానికి పంపించాడు ఆక్రమించుకోండి ఎవరితో కూడా ఏ విధమైనటువంటి ఒప్పందాలు పెట్టుకోవద్దు కానాన్లో నివసించేటువంటి ప్రజలు ఎటువంటి ప్రజలైనా సరే వాళ్ళతో ఎటువంటి సంధి చేసుకోవద్దు గిబియోనుల చేతిలో మోసపోయాడు దాసులుగా ఉంటామని చెప్పి వాళ్ళు ఒక సంధి మీద యెహోషువ చేత ఒప్పందం ఒప్పించుకున్నారు అయితే దారిలో కొద్ది కాలంలోనే పరీక్ష వచ్చింది జాగ్రత్త నువ్వు పరమ కానానికి వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నావు రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు నాకు యేసు ప్రభుతపై ఏమీ అక్కర్లేదు నా జీవితంలో పరలోక రాజ్యం చేరాలి ప్రభువాని రాజ్యాన్ని నాకు ఇవ్వమని చెప్పి ప్రార్థన చేసేవే ఏమైపోయింది ఇప్పుడు దేవుడు యెహోషువ తనకున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఎప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలేదు దేవుడు చెప్తా ఉన్నాడు భయపడద్దు నీ చేతికి వారిని అప్పగిస్తాను దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు నువ్వు ఆయన వెంబడిస్తే యెహోషువకి తోడుకున్నటువంటి దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా
ఎటువంటి పరిస్థితులున్నా ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి ఆటంకాలున్నా మన దేవుడు నమ్మదగినటువంటి వాడు శత్రువులు ఏ రీతిగా మోసం చేయాలని చూసినా సైతాను మీద ఆధారపడొద్దు దాని యొక్క మోసాలకు మీరు లోబడొద్దు దేవుని పక్షంగా నిలబడండి యథార్థంగా జీవించండి దేవుడు కావాల్సినటువంటి మీకు సహాయాన్ని అందిస్తాడు యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని పక్షంగా నువ్వు గనక యుద్ధాలు చేయగలిగితే దేవుని పక్షంగా యథార్థంగా నువ్వు జీవించగలిగినట్లయితే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు ఇశ్రాయేలు ప్రజలు అలాంటి దినాన్ని మళ్ళీ వాళ్ళ జీవితంలో ఎన్నడు చూడలేదు చరిత్రలో ఆ 12 గంటలు అట్లాగే మిగిలిపోయింది ఆ పగలు 2 పగళ్ళు కలిపి 1 పగలు కానీ మిగిలిపోయినాయి నీ పరిస్థితి ఏంటి ఆ దేవుడు నీకు దేవుడేనా ఆ దేవుని నువ్వు సేవిస్తున్నావా ఆ దేవుడు సదాకాలం మనకు దేవుడు అని చెప్పి కీర్తనల గ్రంథకర్త చెప్తా ఉన్నాడు ఆ దేవుడు నీకు దేవుడుగా ఉంటే నీ జీవితంలో యథార్థంగా జీవించగలిగితే దేవుడు నీ పక్షంగా యుద్ధాలు చేస్తాడు శత్రువుల్ని నీ చేతిలో సిద్ధితో ఓడిస్తాడు గుర్తుపెట్టుకో శత్రువుల మీద జయిస్తాడు తానే స్వయంగా యుద్ధంలో దిగి వడగండ్ల వాన కురిపించాడు వాళ్ళ కలవరం పుట్టించాడు మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు 5 రొట్టెలు 2 చేపలు వేల మందికి పంచినటువంటి ప్రభు నేల మీద నడిచిన ప్రభు చనిపోయి సమాధి చేయబడినటువంటి లాజర్ని స్వరంతో పిలిస్తే లేచి బయటకు వచ్చాడు మన దేవుడు అద్భుతాలు చేసినటువంటి దేవుడు నీకే దేవుడు నీ దేవుడు ఎవరు నీ జీవితంలో ఎవరిని అనుసరించి నడుచుకుంటున్నావు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు ఈ దేవుడు నీకు దేవుడైతే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు మోసకరమైనటువంటి జీవితంతో నువ్వు అద్భుతాలు చూడలేవు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయడు కాబట్టి దేవుని పక్షంగా జీవించండి యథార్థంగా జీవించండి దేవుడు మీకు అద్భుత కార్యాలు చేసి మీ జీవితంలో తన యొక్క శక్తిని రుజువు చేస్తాడు సూర్యుడు గిబియోన్లో నిలిచిపోయాడు చంద్రుడు అయోలోనులో నిలిచిపోయాడు ఒక దినం వెళ్ళ అట్లాగే సూర్యుడు నిలిచిపోయాడు యుద్ధం పూర్తయిపోయింది శత్రువుల్ని సమూల నాశనం చేసే వరకు కూడా సూర్యుడు అస్తమించలేదు యెహోషువ గనక మాట తప్పి ఉంటే తర్వాత ఒక్కొక్కళ్ళ మీద యుద్ధానికి వెళ్లాల్సి వచ్చేది యెరూషలేము రాజు మీదకి వెళ్లాల్సి వచ్చేది తర్వాత అట్లాగే మిగతా 4 రాజుల మీదకి యుద్ధానికి వెళ్లాల్సి వచ్చేది ఒక్కొక్కళ్ళ మీదకి వెళ్తే వీళ్ళు మాట తప్పారు కాబట్టి బహుశా అక్కడ ఓడిపోయే వాళ్ళేమో యథార్థంగా జీవించారు కాబట్టి దేవుడు తానే స్వయంగా దిగి యెహోషువ ప్రార్థన విని గిబియోన్లో సూర్యుడు ఆపేశాడు అయోలోనులో చంద్రుని ఆపేశాడు రోజల్లా చీకట పడలేదు యుద్ధంలో సంపూర్ణంగా జయం పొందిన తర్వాత దేవుడు సూర్యుడు అస్తమింపజేశాడు చంద్రుడు పైకి వచ్చాడు అలాంటి దినం చరిత్రలో ఇంకోటి లేదు మన దేవుడు శక్తి కలిగిన వాడా కాదా అద్భుతాలు చేసేవాడా కాదా ఆ దేవుడు నీకు దేవుడేనా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తా ఉన్నాం ఈ ప్రోగ్రాం చూస్తున్నా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దీవించండి నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు మీకు వందనాలు ఈ వాక్యం ద్వారా అనేక మంది జీవితాలు ఆశీర్వదించబడటానికి వెలిగించబడటానికి కృపానుగ్రహించి నడిపించమని దేవు ముఖ్యంగా అనారోగ్యం బాధపడుతున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం మీ స్వస్థ ఆత్మను ఒక్కొక్కరి మీదకి రానివ్వండి దేవా చీకశక్తుల చేత పీడించబడుతున్నటువంటి ఒక్కొక్కరిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం నజరేయుడైన యేసు నామములో వారి యొక్క ప్రతి విధమైనటువంటి అనారోగ్యం నుండి విడిపించండి దుష్ట శక్తుల నుంచి వీరు విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తా ఉన్నాం నీ స్వస్థ ఆత్మను ఒక్కొక్కరి మీద ఉంచమని ప్రతి ఒక్కరి అక్కర్లు మీరు తీర్చమని యేసు నామమును వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నిన్ను కరుణించునుగాక యెహోవా నీ మీద తన సన్నిధిని ప్రకాశింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక ఆమేన్ దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక ఆమేన్ రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ బైబుల్ ఇన్స్టిట్యూట్ కొన్ని దశాబ్దాలుగా దేవుని పరిచర్యకై యువతి యువకులను సిద్ధపరుస్తున్న ఏకైక బైబుల్ కళాశాల అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఆత్మీయమైన వాతావరణం చక్కటి లైబ్రరీ ప్రొజెక్టర్స్తో విద్యాబోధన ఉచిత హాస్టల్ వసతి ఆకర్షణీయమైన స్టైఫండ్ కలదు వివరములకై మమ్మలను సంప్రదించండి మా అడ్రస్ రెబ్బా ప్రసాదరావు మెమోరియల్ బైబుల్ ఇన్స్టిట్యూట్ ఇండియా రూరల్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ గాస్పల్ ఫీడ్స్ రేపల్లె 5222
గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9573414243. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఆలోచిస్తున్నారా? అయితే పేద బడుగు బలహీన వర్గాల విద్యా జ్యోతి మా ఐఆర్ఎఫ్ ఇండియా రూరల్ ఎవెంజలికల్ ఫెలోషిప్ ద్వారా నిర్వహించబడుచున్న విద్యా సంస్థలలో కేజీ నుండి పీజీ వరకు చదువుకునే చక్కటి అవకాశం. అతి తక్కువ ఫీజులు, క్రైస్తవ నైతిక విలువలతో కూడిన అత్యున్నతమైన శిక్షణ, సువిశాల ప్రాంగణం, మంచి క్రమశిక్షణ, మంచి ఫలితాలతో ముందుకు కొనసాగుతున్న మా ఐఆర్ఎఫ్ విద్యా సంస్థలు జాన్స్ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్, రేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్, రేపల్లె క్రిస్టియన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, రేపల్లె క్రిస్టియన్ బిఈడి కాలేజ్, రేపల్లె క్రిస్టియన్ డైట్ కాలేజ్, రేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ బిఎస్సీ నర్సింగ్, రేపల్లె క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ ఏఎన్ఎం నర్సింగ్, రేపల్లె క్రిస్టియన్ ఐటిఐ కాలేజ్. గొప్ప విద్యావేత్త మరియు విద్యాదాత అయిన బిషప్ డాక్టర్ ఇమానియల్ రెబ్బా గారి పర్యవేక్షణలో నిర్వహించబడుచున్నవి. వెమురంలకు మమ్మలను సంప్రదించండి. మీ ఆత్మీయ అభివృద్ధికి మసగవ శక్తి అను మ్యాగజీన్ చదవండి. ఇండియా రూరల్ ఎవాంజలికల్ ఫెలోషిప్ రేపల్లె వారి ఆధ్వర్యంలో జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆహ్లాదకరమైన కాలుష్యరహిత వాతావరణంలో నిర్మించబడిన స్కూల్ భవన సముదాయంలో విద్యార్థులకు అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యాబోధన జరపబడుచున్నది. అతి తక్కువ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. 3వ తరగతి నుండి ఎల్సీడీ ప్రొజెక్టర్తో విద్యాబోధన, బాలబాలికలకు వేరువేరుగా ఉచిత హాస్టల్ వసతి, ఇంకా మినరల్ డ్రింకింగ్ వాటర్, బస్ సౌకర్యం, నర్సింగ్ కేర్, క్యాంటీన్, ఫైర్ సేఫ్టీ, మరెన్నో సదుపాయాలు. అడ్మిషన్లకు సంప్రదించండి. జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బేతపూడి రోడ్ రేపల్లె, సెల్ నెంబర్ 9573414243. ఇండియా రూరల్ ఎవాంజలికల్ ఫెలోషిప్ రేపల్లె వారి ఆధ్వర్యంలో రేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్ అండ్ రేపల్లె క్రిస్టియన్ డిగ్రీ కాలేజ్ అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన, ఎల్సీడీ ఓహెచ్పీజే విద్యాబోధన, ఆడియో వీడియోల ద్వారా తరగతుల నిర్వహణ, ఎడ్యుకేషనల్ టూర్స్, స్టడీ ప్రాజెక్ట్స్, సెమినార్స్, పూర్తిస్థాయి ల్యాబ్ సౌకర్యం, ఆధునిక లైబ్రరీ, ఎన్ఎస్ఎస్ హాస్టల్ వసతి, క్రీడల యందు ప్రత్యేక శిక్షణ, మరెన్నో సదుపాయాలు. ఇంటర్ ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, బైపీసీ గ్రూపులు, డిగ్రీ బిఎస్సీ, బీకాం, బిఏ గ్రూపులు కలవు. అతి తక్కువ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. రేపల్లె క్రిస్టియన్ జూనియర్ కాలేజ్ అండ్ రేపల్లె క్రిస్టియన్ డిగ్రీ కాలేజ్ వివరాలకు 9949047007 మరియు 9573414243. మై అడ్రస్, ఇండియా రూరల్ ఎవాంజలికల్ ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లె, గుంటూరు. ఇప్పటి వరకు మీరు దేవుని వాక్యంను విన్నారు. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్, యేసే జీవహారం, ఇండియా రూరల్ ఎవాంజలికల్ ఫెలోషిప్, గాస్పెల్ ఫీల్డ్స్, రేపల్లె, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9573414243 9550 784 785. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మీకు మా వందనములు.